Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kulam kulam, Pawan sadinchedi emiti. Peremo janasena, chesedemo kularajikyalu. Ee matram sambaraniki samajanni uddharistanane matalu endukane prashna vinipistondi. Manishi alochane vari nadavadika antaru. Rajakeelalo kula prabhavanni evaru kadanalenidi. అంత మాత్రాన కులమే అన్నింటికీ మూలం అనే అభిప్రాయం తప్పు. అదే నిజమైతే అత్యల్ప జనాభా కలిగిన రెడ్డి కమ్మ కులస్తులు పాలకులయ్యే అవకాశమే ఉండదు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఎక్కువ కాలం ఆ రెండు కులాలే పాలించాయి. ఇప్పుడు కూడా ఏపీలో కమ్మ రెడ్డి కులాలకు సంబంధించిన నాయకుల మధ్య అధికార మార్పిడి జరుగుతోంది. కులం కంటే నాయకత్వ లక్షణాలే అధికారానికి చేరువజేస్తాయి. ఏపీలో బీసీల తరువాత అత్యధిక జనాభా కలిగిన కాపు బలిజ వాటి అనుబంధ కులాలున్నప్పటికీ వారికి సమర్థవంతులైన నాయకులు లేకపోవడమే శాపంగా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రూపంలో తమకంటూ ఒక నాయకుడు వచ్చాడని ఆయన సామాజిక వర్గంలో మెజారిటీ ప్రజానీకం అనుకుంటోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు పల్లకి మోయడానికి సిద్ధం కావడంతో వారంతా నిరుత్సాహానికి గురవుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలితో కాపులు మిగిలిన సామాజిక వర్గాలకు దూరమవుతున్న పరిస్థితి. వారాహి యాత్రలో పవన్ ప్రసంగంలో కులం తప్ప మరో ప్రస్తావనే లేదు. నోరు తెరిస్తే కులమనే మాట తప్ప మరొకటి మాట్లాడడానికి రాలేదన్నట్లుగా ఉంది ఆయన తీరు. జగన్ ప్రభుత్వం పదవులన్నీ రెడ్లకే కట్టబెడుతోందని ఆయన విమర్శించారు. మిగిలిన కులాల వారికి టాలెంట్ లేదా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ను మిగిలిన కులాలకు దూరం చేసే క్రమంలో పవన్ కులం కేంద్రంగా విమర్శలు చేస్తున్నారని అందరికీ తెలుసు. తాను కులం గురించే మాట్లాడతానని భరించాల్సిందే అని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఏదైనా మితంగా ఉంటే మంచిది, శృతి మించితే అనర్థం. బహుశా ఈ విషయం పవన్కు తెలిసినట్లు లేదు. సీఎం వైఎస్ జగన్ సోషల్ ఇంజనీరింగ్లో దిట్ట. పవనే 2 రోజుల క్రితం ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో మీరంతా ఆయన వెంట నడుస్తున్నారని వాపోయారు. పవన్కు తెలియని సంగతి ఏంటంటే జగన్ను ఆయన సామాజిక వర్గం కంటే దళితులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బీసీలు ఎక్కువగా అభిమానిస్తారు. జగన్ తమవాడే అని సొంతం చేసుకుంటారు. ఆ కులాలకు ఇటు ప్రభుత్వం అటు స్థానిక సంస్థల్లో 70% పైగా పదవులు జగన్ ఇచ్చారు. అధికారాన్ని ఆస్వాదిస్తున్న కారణంగానే జగన్ను తమ వాడిగా వారంతా భావిస్తున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పార్టీ స్థాపించిన 10 ఏళ్లకు ప్రధాన కార్యదర్శి పదవిని భర్తీ చేశారు. అది కూడా తన సొంత అన్న నాగబాబుకు జనరల్ సెక్రటరీ పదవి కట్టబెట్టారు. అలాగే పిఎస్సీ పదవిని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదేళ్ల మనోహర్కి ఇచ్చారు. కనీసంలో పార్టీకి సంబంధించిన 1-2 పదవులు కూడా దళితులు, గిరిజనులు, బీసీలు, క్రిస్టియన్లలో ఎవరో ఒకరికి ఇవ్వాలనే ఆలోచన పవన్కు ఎందుకు రాలేదు? తన వరకు వస్తే మాత్రం కులం, రక్త సంబంధం తప్ప మరొకటి కనిపించదు. జగన్పై విమర్శలు చేయడానికి మాత్రం ఉన్నవి లేనివి పోగేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడడం ఈ కుల నాయకుడికి వ్యసనంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.